హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ మంజు. ఇవాళ మన కిచెన్లో నేను గోకర్కాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ గోకర్కాయ ఫ్రై చాలా బాగుంటుందండి. చపాతీలోకి, పులకరొట్టెలోకి, అలాగే రైస్లోకి, మెయిన్గా జొన్నరొట్టెలోకి అండి. జొన్నరొట్టెలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గోకర్కాయ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ రెసిపీ చూసిన తర్వాత. అందుకు నేను ఒక హాఫ్ కేజీ గోకర్కాయ తీసుకున్నాను. గోకర్కాయను ఇలా చేతితోటి తుంచుకోవాలండి. దీంట్లోకి నార ఉంటుంది కదా, ఈ నారను తీసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు నార అనేది నోట్లో తడుతూ ఉంటుంది, ఇలా నార తీసుకోవాలండి. మెయిన్గా మనం చాకుతోటి కట్ చేసుకోకండి, చేతితోటే కొలుసుకోవాలి. చాకుతోటి చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మెత్తపడిపోతుందండి, అందుకని ఇలా చేతితోటే తుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కుక్కర్లో వేసేసుకుందామండి గోకర్కాయను. కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలండి. జస్ట్ కొద్దిగా మునిగితే చాలు గోకర్కాయ. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క విజిల్ మాత్రమే ఉడికించుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 1 విజిల్ మాత్రమే పెట్టి ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కాస్త జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కాస్త అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలండి. ఈ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే మనకు ఫ్రై అనేది టేస్ట్గా వస్తుందండి. కంపల్సరీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు గోకర్కాయ ఉడికిపోయిందో చూద్దామండి. మనకు 1 విజిల్కి మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గోకర్కాయలో కాస్త వాటర్ ఉంటుంది కదా, ఇది మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ గోకర్కాయ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ ఇందులోకి గోకర్కాయ వేసుకోవాలి. గోకర్కాయను అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు కచ్చపక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీరు మీ రుచికి సరిపడ్డట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిపసన అయ్యేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని 1-2 నిమిషాలు మగ్గించుకోండి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని చూడండి. మనము దీన్ని ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం లేదండి, ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. అంతేనండి, డిష్ రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందువల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.